శాసనసభలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, కంటోన్మెంట్ శాసనసభ్యురాలిగా ఎన్నికై శాసనసభ మొదటి రెండవ సెషన్లో పాల్గొన్న లాస్యానందిత ఫిబ్రవరి 23న రోడ్డు ప్రమాదంలో మరణించారు. వారికి సభాపక్షాన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ రోజు ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి సూచన మేరకు అక్కడికి వెళ్లి ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. వాళ్ల నాన్నగారు సాయన్న కూడా సంవత్సరంలోపు మృతి చెందారు. సంవత్సరంలోపు ఇద్దరు మరణించడం ఆ కుటుంబానికి తీరని లోటు. యువ శాసనసభ్యురాలుగా హైదరాబాద్ నగర అభివృద్ధిలో 15 మంది శాసనసభ్యుల్లో తాను కూడా భాగస్వాములుగా ఉంటుందని ఆశించాం. ముఖ్యమంత్రి చెప్పినట్టు విధి వెంటాడినట్టు ఆమె 2-3 ప్రమాదాల నుండి బయటపడి చివరికి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారి మరణం మనందరికీ తీరని లోటు. వారి మృతికి తీవ్ర సంతాపాన్ని తెలుపుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా అని అన్నారు. ఎన్నికై మొదటి సెషన్, దాని తర్వాత సమావేశాల్లో పాల్గొని ఒక రోడ్డు ప్రమాదంలో 23 ఫిబ్రవరి 24 నాడు మరణించడం జరిగింది. వారికి సభాపక్షాన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ రోజు చనిపోయిన వెంటనే ముఖ్యమంత్రి గారి సూచన మేరకు, ఆదేశం మేరకు అక్కడికి వెళ్ళి ప్రభుత్వ తరఫున అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి సాయన్న గారు కూడా కరెక్ట్గా కనీసం 4 రోజుల ముందు, అంటే ఒక సంవత్సరం 4 రోజులు తక్కువ, ఒకటే సంవత్సరం లోపల ఇద్దరు మరణించినారు. ఒక యువ శాసనసభ్యురాలుగా హైదరాబాద్కు సంబంధించినటువంటి నగర అభివృద్ధిలో ఉన్నటువంటి ఒక 15 మంది శాసనసభ్యుల్లో తను కూడా ఒక పాత్ర వహించి ఈ హైదరాబాద్ సంబంధించిన అభివృద్ధికి ఒక భాగస్వామిగా ఈ యొక్క యువ శాసనసభ్యురాలుగా ఉంటుందని ఆశించాం. కానీ ఆకస్మికంగా జరిగిన, ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన, మిగతా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా విధి వెంటాడినట్టుగా 2-3 ప్రమాదాల నుంచి బయటపడి చివరికి రోడ్డు ప్రమాదం లోపల మృతి చెందినటువంటి పరిస్థితి దృష్ట్యా మరి వారి మరణం మనందరికి కూడా తీరలోటు. వారి కుటుంబ సభ్యులకైతే మరి సాయన్న గారు కానీ మిగతా ఇవన్నీ కుటుంబంలో జరిగిన పరిణామాల పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను.